హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది రీసెంట్గా గూగుల్ పేలో ఫ్రీగా ఎర్నింగ్ గురించి చాలామంది అడగడం జరిగింది. సో రిలేటెడ్గా నేను గూగుల్ పే సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేశాను, చాలామందికి యూస్ఫుల్ అయితే అయింది. సో లేట్ చేయకుండా ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్దాం. సో కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని మీరు పూర్తిగా చూడండి, వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక యాప్ మనకి న్యూస్ సంబంధించింది, డిఫరెంట్ క్యాటగిరీస్ అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇందులో క్యాటగిరీస్తో పాటు ఏంటంటే మనీ ఎర్నింగ్ కూడా ఉంది. సో గూగుల్ పేలో మనీ అయితే తీసుకోవచ్చు. వన్స్ మీరు ఈ బ్యానర్ రావాలంటే లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పర్ రిఫర్కి వచ్చేసి 25 రూపీస్ అయితే వస్తున్నాయి. సో మొత్తం పర్ యూజర్ 12,500 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. విత్డ్రా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి పేటీఎం కానీ గూగుల్ పే కానీ, సో దేనికైనా విత్డ్రా చేయొచ్చు. మినిమం 10 రూపీసే విత్డ్రా. అండ్ పర్ రిఫర్కి ఎలా వస్తుంది, మొత్తం కాన్సెప్ట్స్ అన్ని మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇంకొని చూడండి, మీ కింద జాయిన్ అయిన ఫ్రెండ్ అంటే ఫస్ట్ 3 డేస్ యూస్ చేస్తే 5 రూపీస్, నెక్స్ట్ 7 డేస్ యూస్ చేస్తే 8 రూపీస్, నెక్స్ట్ 15 డేస్ యూస్ చేస్తే 12 రూపీస్. సో న్యూస్ కాబట్టి చాలామందికి నచ్చితే యూస్ చేసుకుంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా షేర్ చేయండి. న్యూస్ కొత్తగా వచ్చిన యాప్ ఏంటంటే, సో మీరు జస్ట్ వెంటనే రిజిస్టర్ చేసుకుంటే 2 రూపీస్ వస్తాయి, అంటే ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు 2 రూపీస్ వస్తాయి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ లాంగ్వేజ్ చూస్తే తెలుగు యాప్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంచేయండి, ఫీడ్ లాంగ్వేజెస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తెలుగు అయితే ఉంచండి. సో ఇక్కడ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకి న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీ సిటీకి సంబంధించినవి కూడా వస్తాయి. సో లేట్ చేయకుండా అసలు కాన్సెప్ట్లో వెళ్దాం. దీని తరపున ఇప్పుడు మనం గూగుల్ పే ప్రూఫ్ కూడా చూద్దాం. సో యాప్ నుంచి మనకి గూగుల్ పేకి పేమెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ వై యాప్ రిఫరల్ రివార్డ్ అని చెప్పి ఉంది. సో ఆ కంపెనీ నుంచి మనకి పే అవుట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ హిస్టరీలో కూడా చూసుకోండి. సో దాని నుంచి మనం విత్డ్రా చేసింది మీకు ఆల్రెడీ యాప్లో చూపించాను. సో నేను విత్డ్రా చేసింది. సో ఇప్పుడు మనం గూగుల్ పేలో ఫ్రీగా స్క్రాచ్ కార్డ్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రీవియస్ ప్రూఫ్ చూపిస్తున్నాను అండ్ లేటెస్ట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి 18 and 22 ఇంకా డిఫరెంట్ పేఅవుట్స్ అయితే మనకి దాని నుంచి రావడం జరిగింది. సో ఎవరైతే ప్రీవియస్లో రిఫర్స్ కంప్లీట్ చేశారో ఇప్పుడు మళ్ళీ రిఫర్స్ చేసుకోవచ్చు. యాప్ పేరు వచ్చేసి మనకి ఫైల్స్కో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్దర్గా స్టెప్స్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అంతా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసేయండి, అలో పర్మిషన్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు చేసేది, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. తర్వాత నేమ్ అనేది సెలెక్ట్ చేయండి, ఏదో ఒక నేమ్ ఎంటర్ చేయండి. నేను టెక్ అండ్ ఫ్రీకేషన్ చెప్పి నేమ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ మనకి షేర్ అని చెప్పి ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టార్ట్ ఎర్న్ రివార్డ్స్ అని చెప్పి వస్తుంది. ఇలా రాకపోతే ఏం చేయాలని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది, క్వశ్చన్ మార్క్. సో చాలామంది అడుగుతారు. సో ఈవెన్ నాకు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, అందుకలే చాలా టైం పడుతుంది ఈ ఆప్షన్ రావడానికి కొంతమందికి. సో చాలామంది ప్రీవియస్లో ఇన్స్టాల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే లేదు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఒకటి, యాప్ను ఓపెన్ చేయండి మళ్ళీ క్లోజ్ చేయండి, యాప్ను ఓపెన్ చేయండి మళ్ళీ క్లోజ్ చేయండి, ఇలా 2 or 3 టైమ్స్ చేయండి. లేదు రాలేదు మీకు అయినా అనుకుంటే ఇంకో వే చెప్తాను. ఇక్కడ సెండ్ అని చెప్పి ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, సో సెండ్ మీద క్లిక్ చేసేయండి. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్లూటూత్ ఆన్ అవుతుంది. సో అప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, అప్పుడు మనకి ఈ ఆప్షన్ అయితే వస్తుంది. వన్స్ మీకు ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి, గూగుల్ పేకి ఏ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ అనేది సెలెక్ట్ చేసి కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయండి. సో కొంతమంది ఏంటంటే తెలివిగల్లలో ఒక మెయిల్ ఉంటే గూగుల్ పేకి ఇక్కడ వేరే మెయిల్ అయితే ఇస్తారు. సో వాళ్ళు ప్రాబ్లం అనవచ్చు, సడన్గా అయినా పెట్టేయచ్చు, అందువల్ల సడన్గా ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు, అందుకని ముందుగా చెప్తున్నాను. సో కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, వేరే ఇంకో ఫోన్లో ఇదే గూగుల్ ఫైల్స్ యాప్ ఎక్కించి అండ్ మీ ఫ్రెండ్ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ఎవరిదైనా పర్లేదు ఇంకో ఫోన్ ఉంటే దాంట్లో రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీ దాంట్లో సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, కనెక్టింగ్ టు అని చెప్పి. సో ఇద్దరు మొబైల్స్లో మీరు మెయిల్ అనేది సెట్ చేసి ఉండాలి. గూగుల్ ఇంకో అంటే రిసీవ్డ్ యూజర్లో, అంటే మీరు సెండ్ చేస్తారు కదా ఆ రిసీవర్ యూజర్లో వేరే మెయిల్ పెట్టినా పర్వాలేదు, అంటే వాళ్ళకి గూగుల్ పే లేకపోయినా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీ మెయిల్ మాత్రం తప్పనిసరిగా గూగుల్ పే పెట్టుకోండి, అప్పుడే మీకు గూగుల్ పే రివార్డ్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ మీరు అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఫోటో కానీ వీడియో కానీ మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి షేర్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వ్యూ రివార్డ్స్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో వ్యూ రివార్డ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత క్లెయిమ్ విత్ గూగుల్ పే అని చెప్పి వస్తుంది. సో వాళ్ళ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి.
సో వన్స్ మీరు అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ ఒక్కొక్క కార్డులో మనకి 100 రూపీస్ వరకు వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మనకి 11 రూపీస్ అయితే వచ్చింది. ఇలా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. సో ఒక 10 మెంబర్స్ వరకు ఉంది కాబట్టి ఒక్కొక్క ఫ్రెండ్కి మినిమం ఒక 5 మెంబర్స్ అలా ఉంటారు. సో మీరందరూ ట్రై చేయండి, సమ్ ఆఫ్ మనీ అయితే వస్తాయి, ఎక్కువ అయితే రాకపోవచ్చు. సో ఎంత వచ్చాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకోండి. సో దీనికంటూ ఎటువంటి రిఫరల్ లింకు అట్లాంటి ఏం ప్రొసీజర్స్ ఏమి ఉండవు, జస్ట్ మీరు షేర్ ఇట్లాగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళ దగ్గర అంటే ఫైల్ జస్ట్ ఒక ఫైల్ ఫోటో కానీ వీడియో కానీ ఏదో ఒకటి షేర్ చేసుకోవడానికి. వీళ్ళు ప్రమోషన్ పర్పస్ కింద ఇచ్చారు, లాస్ట్ టైం ఇచ్చారు. లాస్ట్ టైం చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఒక 3 or 4 times యూస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ ఆఫర్ అయితే వర్క్ అవుతుంది, దాని తరఫున రిలేటెడ్గా ప్రూఫ్ ఇది. సో ఈ వీడియోలో మీరు టోటల్గా ఒక దాంట్లో గూగుల్ పేలో ఫ్రీ ఎర్నింగ్ అనేది న్యూస్ చదువుతూ తెలుసుకున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గూగుల్ పేలో ఫైల్ షేర్ చేయడం ద్వారా గూగుల్ పేలో మంచి ఎర్నింగ్ తీసుకోవడం తెలుసుకున్నారు. సో ఓవరాల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త యూజర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేసు నేను ఇటువంటి వీడియోస్ అనేది చేయకపోయినా ఫాస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గూగుల్ పే యూజర్స్ అయినా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.